ప్రగతిస్ మోటో, సేవ్ ది ప్లాన్, సేవ్ ది ప్లానెట్, వి హావ్ ఓన్లీ వన్ మదర్ ఎర్త్. ప్రాబ్లం అవుతుండేది ఐరన్ డెఫిషియన్సీ ఉంది, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, కాల్షియం డెఫిషియన్సీ ఉంది. మనకు ఎంత విటమిన్స్ తీసుకోండి, విటమిన్ టాబ్లెట్నే మింగుతున్నా విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంది, B12 డెఫిషియన్సీ ఉంది. సో ఇవన్నీ డెఫిషియన్సీస్ ఎందుకు వస్తున్నాయి అందరికీ? ఆహారం తీసుకుంటున్నా, డైరెక్ట్ టాబ్లెట్ తీసుకుంటున్నా మనకు డెఫిషియన్సీస్ వస్తున్నాయి. సో దానికి ముఖ్యంగా ఒక కారణం ఏంటి, మనకు పోషకాంశాలని పీల్చుకునే శక్తి లేకుండా ఉండేదాని వల్ల. ఎందుకు పోషకాంశాలను పీల్చుకోలేకపోతున్నాము, మనకు మైక్రోబ్స్ లేని దాని వల్ల. సో దాంట్లో ఏ డెఫిషియన్సీ ఉన్నా కూడా మీరు అంబలి రూపంలో ఆహారం రెగ్యులర్గా తీసుకుంటుంటే వారానికి 2-3 సార్లు ఈ పోషకాంశాలన్నీ పీల్చుకునే శక్తి వస్తుంది. పోషకాంశాలు ఉండే ఆహారం కూడా తీసుకునేది ముఖ్యం. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇమీడియట్ బూస్ట్ చేసేదానికి ఐరన్ని ఏం చేయొచ్చు? సో ఫస్ట్ సొల్యూషన్ వుడ్ బి క్యారెట్ ప్లస్ బీట్రూట్ ప్లస్ ఆమ్లా, అంటే ఉసిరికాయ కానీ లేకుండా అంటే జామకాయ కానీ. సో ఈ మూడింటిని కలిసి జ్యూస్ చేసుకొని పొద్దున పడిగట్టిన 21 రోజులు తాగినప్పుడు, 3 వారాలు తాగినప్పుడు మీ హిమోగ్లోబిన్ పర్సెంట్ 2% ఇంక్రీజ్ అవుతుంది. ఏమేమి? క్యారెట్, ఒక ఇంత పీసు క్యారెట్, ఇంత పీసు బీట్రూట్, ఒక చిన్న పీసు ఆమ్లా, ఉసిరికాయ కానీ జామకాయ కానీ. సో ఏముంటుంది దీంట్లో? విటమిన్ సి ఉంటుంది. సో ఈ విటమిన్ సి ఉండేటప్పుడు ఐరన్ అబ్జార్ప్షన్ ఇంకా బాగా జరుగుతుంది. ఇది లేకుండా మీకు తాగితే 50% అబ్జార్బ్ అయితే విటమిన్ సితో పాటు తీసుకున్నప్పుడు ఇంకా డబుల్లో అబ్జార్బ్ అవుతుంది. ప్రగతిస్ మోటో, సేవ్ ది ప్లాన్, సేవ్ ది ప్లానెట్, వీ హ్యావ్ ఓన్లీ వన్ మదర్ ఎర్త్.